Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ మీద ముద్రగడ కోపం ఏనాటిదంటే, ముద్రగడ పద్మనాభం రాజకీయ నేత అయినప్పటికీ ఆత్మాభిమానానికి పెద్దపీట వేస్తారు. అందుకే ఆయన మంత్రి పదవులు కూడా ఎన్నోసార్లు వలచి వచ్చినా వద్దనేసుకున్నారు. ఎందరో ఉద్దండలతో పోరాడారు. చంద్రబాబుతో సరిసమానంగా 1978 నుంచి రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యేగా ఉన్న ముద్రగడ ఈ పాటికి ఏ ఉన్నత పదవులను అందుకునేవారు. కానీ ఆయన పట్టుదల కల మనిషి, ఎక్కడ రాజీపడనే పడరు. అందుకే ఆయన రాజకీయం కూడా రాజీ లేకుండానే ఉంటుంది. గతాన్ని బాగా గుర్తుపెట్టుకుని తనను మాటలు అన్నవారిని ఇంకా గుర్తుపెట్టుకుంటారని అంటారు. పవన్ విషయంలో కూడా ముద్రగడ కోపం ఈనాటిది కాదు, అది ఆనాటిది అని అంటున్నారు. అది ఎలా అంటే, 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ముద్రగడ చంద్రబాబు మీద సమరభేరి మోగించినప్పుడు అత్యంత శక్తివంతమైన నాయకుడిగా చంద్రబాబు నాడున్నారు. ముద్రగడను ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని ఆయన అనుచరులు చెబుతారు. ఏకంగా కేసులు పెట్టి ఆయనను అరెస్టు చేయించారు అని అంటారు. ఇలా ఇన్ని విధాలుగా ముద్రగడను ఇబ్బంది పెడుతున్నప్పుడు అదే టీడీపీకి మద్దతుగా నిలిచి గెలిపించిన పవన్ ఒక్క మాట చంద్రబాబుని అంటే ముద్రగడకు ఈ బాధలు ఉండేవా అన్న సందేహం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనతో పాటు వెనుక ఉన్నవారికి ఉంది. కానీ పవన్ మాత్రం కాపు ఉద్యమ సమయంలో కానీ, ముద్రగడను నానా రకాలైన ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కానీ పెదవి విప్పలేదని ముద్రగడ అభిమానులు అంటారు. ఇక ఇప్పుడు అదే మాటను ఓపెన్గా ముద్రగడ అనేస్తారు. ఆయన వైసీపీలో చేరి వచ్చిన తరువాత తన సొంత నివాసం కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ పవన్ మీద ఫుల్గా ఫైర్ అయ్యారు. ఆనాడు తనను చంద్రబాబు టార్గెట్ చేసినప్పుడు పవన్ ఎక్కడున్నారని సూటిగానే నిలదీశారు. ఈ ప్రశ్న ఇప్పుడు ముద్రగడ వేయడం వెనుక కూడా వ్యూహం ఉంది. కాపుల కోసం తాను ఆందోళన చేస్తే, కాపు పెద్దగా తానుంటే తన ఊసే పట్టించుకొని పవన్కి కాపులు ఎలా అండగా ఉండాలి, ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్నలు ఆ సామాజిక వర్గంలో రేకెత్తించడానికే ముద్రగడ ఇలా మీడియా ముఖంగా పవన్ని నిలదీశారని అనుకోవాలి. అంతేకాదు, కాపు జాతిని మొత్తానికి చంద్రబాబు అవమానం చేసినప్పుడు పవన్ ఏ మూలున్నారని కూడా ప్రశ్నించారు. దీనిని బట్టి రేపటి రోజున పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా పవన్కి ఎదురు నిలిచి వైసీపీ పక్షాన ఇవే ప్రశ్నలు సంధిస్తారని భావించవచ్చని అంటున్నారు. పవన్కి రాజకీయాల మీద కనీస అవగాహన లేదని ముద్రగడ మండిపడ్డారు. అంతేకాదు, ఆయన సినిమా హీరో తప్ప మరేమీ తెలియదు అని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్కి ముద్రగడ తన ఆగ్రహం ఏంటో జస్ట్ శాంపిల్గా చూపించారని అంటున్నారు. రానున్న ఎన్నికలలో ముద్రగడ వైసీపీని వేదికగా చేసుకుని పవన్ మీద శరసంధానం చేస్తారని అంటున్నారు. అది వైసీపీకి లాభించేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు కూడా సంతోషిస్తున్నారు.